జన్మ జన్మలపై మర్చిపోలేం ఎందుకంటే మా గిరిజనులలో మా యొక్క సంస్కృతి సంప్రదాయాలలో ఒకటి ఉంటది మేము దేవుని పూజ చేసినా దేవుడికి దగ్గర పోయి మొక్కినా ఆ దేవుడి దగ్గర ఏదైతే కోరుకున్నా ఆ కోరిన కోరికను నెరవేర్తాయని చెప్పేసి మేము భావిస్తాం అలాగే దేవుడి ముందట ఏదైనా ఒట్టు తీసుకుంటే కూడా ధ్యానం చేసిన దానికి నిబద్ధత కట్టుబడి ఉంటాం ఈ రోజు మరి మేము నిన్న నుంచి సహాయనిసలు చేస్తే ప్రతి ఒక్క మహిళా సోదరి సోదరి మనకు అందరికి చెప్పిన తప్పన సార్ రావాలమ్మా జీవన నగర్ వస్తున్నారు మనకు మనకు సుధన సంబంధమైన కళ నెరవేరిపోతుందమ్మా ఇక ఎక్కడో చెట్ల కిందనో గుట్టల కిందనో ఏదో పాడవైన బిల్డింగ్లో కూర్చు అవసరం లేదు అన్నగారు అందేశం నిధులతో బ్రహ్మాండంగా అక్కడ మీటింగ్ పెట్టుకుందాం అక్కడ కూర్చుందాం మరి అది అయిన తర్వాత కూడా మరి అన్నగారిని ప్రారంభోత్సవానికి పిలుద్దామన్న ఉద్దేశంతోనే మేము ఇందులో లోపలికి పెట్టాం ఈరోజు సంతోషం అన్న జిల్లాలో కాదు మాకు మా కాన్స్టిట్యూన్సీలో అత్యధిక జనాభా ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో నాగపూర్ జనాభా ఎక్కువ ఈ రోజు ఈ రెండు కాన్స్టిట్యూన్సీలకు అనుభవం ఉంటుంది దీని మీరించినంత స్ఫూర్తి వల్ల ఈ రోజు బాల్కొండ కాన్స్టిట్యూన్సీ వల్ల గాల మరి జీవనన్న గారు ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీకి ఇస్తే మరి మన బాల్కొండ ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇస్తారు మేము కూడా సాయం పోయి అడుగుతామని చెప్పేసి ఆలోచన ఉంది మరి మినిస్టర్ గారు కూడా తక్షణమే స్పందించి మాకు అక్కడ బాల్కొండ కాన్స్టిట్యూన్సీ లో కూడా ఒక సంఘ భవనానికి నిధులు ఇస్తాడు ఇయ్యగలుగుతాడు అని చెప్పేసి మేము ఆశావాద దృక్పథంతో మేము ఉన్నామన్న కానీ దీనికి అందరికి మూల కారణం మీరే అన్న మీరంటే మాకు ముందు లేకపోతే మేము ఆ ఎడవి చేసే వాళ్ళం కాదు వినేమో అంటే వాస్తవానికి మీకు ఆకలి అవుతుందని దృష్టిలో పెట్టుకొని మరి అన్న నాకు సెలవిచ్చిండు రెండు నిమిషాలు కానీ ఇంకా కాదన్నాడు నేను రాత్రి నుంచి ఆలోచించి ఒక అదగట మాట్లాడదాం అనుకున్నా కానీ కాబట్టి నేను అంటున్నా ఈ రోజు మాకు అన్ని రంగాల్లో వచ్చినాయన్న మరి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చూస్తే అసలు ఎంత పెద్ద సాధారణంత లబ్ధి ఉంది ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో కూడా లెక్కలు పెడితే కూడా మనకు దొరికినటువంటి లెక్క ఉన్నాయి ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో రకంగా కేసీఆర్ చెప్పిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ ఇంచుమించు అందుతూనే ఉన్నాయి ఏదో ఒకటో రెండో రాకపోతే కూడా మనము మరి నిరాశపడవలసిన అవసరం లేదు మీకైతే ఎవరికైతే లేవో మీకు మరి డబుల్ రూమ్ బిల్లు లేవా లేకపోతే 3 లక్షలతో మరి అయితే గవర్నమెంట్ ఇచ్చిందో దానిలో ఒక ప్రాధాన్యత కనుక మీరు కట్టుకుంటామంటే కూడా మీ లిస్టులకి ఇట్లా తక్షణం మాకు ఇచ్చైతే మేము అన్నగారి దృష్టి తీసుకుపోయి మరి ఆరోగ్యం కనిష్టలో ఉన్నటువంటి అందరికీ కూడా న్యాయం చేసే విధంగా అన్నగారితో తీసుకుంటాం అందరికీ మరి అందరికీ కూడా ఒకేసారి అవకాశం రాకపోవచ్చు ప్రభుత్వం యొక్క బడ్జెట్ పట్టుకొని కూడా మనం ఆలోచించేవాళ్ళు ఉంటుంది ఒకసారి మొదటి విడతలో 100 రావచ్చు 2 విడతలో ఇంకో 100 రావచ్చు మరి ముందర విడతలు వచ్చిన వాళ్ళు సంతోషపడి మాకు రాలేవని నిలుస్తాం అసలు పడద్దు తప్పకుండా నిరుపేదలై అర్హులైన ప్రతి సంక్షేమ పథకము మరి మన నాయకత్వంలో నిరుపేదలకు అందజేసే విధంగానే కార్యాచరణ ఉండబోతుంది భవిష్యత్తులో అని చెప్పేసి ఎవరైనా కూడా నిలుచొప్పని అవసరం లేదు అన్న ముఖ్యంగా 2 విషయాలు ఏంటన్నా ఈ బ్యాంకు లోన్ విషయంలో కూడా కొంచెం ఇబ్బందిగా ఎదురవుతుందన్న మా వాళ్ళు అంటే ఎంతో ఉన్నతమైన చదువుతుంది ఈరోజు మరి మా ఆదివాసీ నాయకులు మరి అక్క చెల్లెలకు చాలా పర్వదినంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడే మా జిల్లా అధ్యక్షులు అలాగే మా జిల్లా గౌరవ అధ్యక్షులు చెప్పారు నా 43 సంవత్సరాల నాటి కళ
ఈ రోజు నిరవేరిందని అవంతర తప్పకుండా మా జీవనన్న గారి ఆత్మరేణలో మీ కలనేరు వద్దకు మా జీవనన్న గారికి మీ నాయకపోటు సంఘం సభ్యులు అందరి తరఫున మా ఆత్మకు ఇలాంటి కుల సంఘాలు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుల సంఘానికి ఒక ఆత్మగౌరవ భవనం ఉండాలా. ఆత్మగౌరవ భవనం ఉంటే ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి ఐక్యబద్ధంగా ఉంటారు. ఐక్యబద్ధంగా ఉంటే ప్రతి కుల సంఘానికి ఒక లబ్ధి చేరుతుంది. ఒక ఐక్యబద్ధంగా ఉంటే ఏం జరుగుతుందో ఒక ఉదాహరణకు ఈ పెరుగిట్లో మా అశోక్ అన్న కట్టిండు, ఈ భీమల గుడి మా జీవనన్న గారు దీన్ని రాగానే అడిగినారు ఇది ఎన్ని గజాలు తమ్మి అంటే అన్న 2500 గజాలు మీరు ఇచ్చిండ్రు. ఈ 2500 గజాలు సుమారుగా ఎంత లేకుండా కూడా ఈరోజు ఇది 6 కన్నా వ్యాధులు ఉందన్న అంటే అంటే ఇంత ఇయ్యలేని పెండింగ్ ఉంటే తక్షణం దీన్ని డోర్ నెంబర్ ఇచ్చారా. మీ పెరిగి కుల సంఘంకు వీళ్ళు ఇంత మంచి కడుకునేందుకు వారు కూడా అన్నారు వీరికి ఏమైనా ఫండ్స్ ఇచ్చినామన్నా అంటే ఒక 5 లక్షలు ఇచ్చినామన్నా అంటే తప్పకుండా వారికి వీలు చెప్పి డబ్బులు కూడా ఇవ్వమని చెప్పినా ఆ డబ్బులు కూడా ఇప్పుడు ఫంక్షన్ ఉంది టెండర్ అయింది అన్న చెప్పిండు ఆ డబ్బులు కూడా ఇప్పిస్తాం 5 లక్షలు. అలాగే జిల్లా అంటే జిల్లా ఆదివాసీ నాయకపడు సంఘం మా ఆర్బర్ మున్సిపాలిటీలో ఉంది. దాని కారణం కూడా మా జీవన గారని ఈ ల్యాండ్ కాకుండా భూమి పూజ ఇక్కడ చేశారు జిల్లా ఆదివాసులు. జిల్లాలో ఎక్కడ లేకుండా మా జిల్లా వాసులు మన అన్న జిల్లా అధ్యక్షులు అన్న దగ్గరకు వచ్చి అన్న మాకు ఒక్క ల్యాండ్ ఇయ్యనన్న మాకు ల్యాండ్ ఇస్తే మేము అక్కడ గౌరవం కడుకుంటాం, మీ కార్యచేతిలో మాకు 10,000 ఓట్లంటారన్న మేమందరం మా జిల్లా నాయకులు అందరం పోయి ఒక్క ఓటు తీసుకోకుండా ప్రతి ఇంటికి తిరిగి మీకు ఇరాని మా తీర్మానాలు ఇచ్చి ఓటు వేయించే బాధ్యత మాదం అన్నగారు బాధించిన ప్రకారం అన్నగారు మీకు భూమి ఇచ్చారు మీ మన ప్రకారం మీరు ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన ఆదివాసీ నాయకపడ సంఘ సభ్యులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ముగిస్తాను. జై తెలంగాణ. జిల్లా నాయకపోడు ఆత్మగౌరవ భవన పూజా కార్యక్రమానికి భవన యొక్క పూజా కార్యక్రమం ఇచ్చేసిన మాకు ఇంత పెద్ద ఎత్తున 12 మండలాల నుంచి వచ్చి మా అక్క చెల్లెలు అన్నదమ్ములు దప్పుల వాయిద్యాలతో డ్రెస్ కోడ్ మంచిగా అందరు ఒక కలర్ చీరలు కట్టుకొని వేదిక పోయినటువంటి పెద్దలు సభాధ్యక్షులు అవుతున్నటువంటి జిల్లా అధ్యక్షులు రామచంద్రన్న గారికి సీనియర్ అన్న 74 అంటే నాకండి పుట్టక ముందు 3 ఏళ్ళ నుంచే నేను ఎక్కబడ్డాడు. నాకపోడు సంఘం ప్రజల యొక్క సంక్షేమం కొరకు అట్లాంటిది పూజన్న గారికి లేకపోయినటువంటి మా ఎవరికి ఎన్ని గదాల జాగిమనగానే 1 సెకండ్లు ఇచ్చేస్తాడు మా చేరు చెప్పిన ఆలస్యం రెడీ ఉండే అన్న ఇచ్చేసిన అన్న మొత్తం ఇచ్చేసిన గంట 2 గంటల లోపల ఇచ్చేస్తారు. మా ముందు వైస్ చైర్మన్ మా ఆకుల రాము అసలే తండ్రి చేయరు 70 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి ఎవ్వరు కూడా ఈ విధంగా పనులు చేసి లేరు మీ అందరికి తెలుసు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి మంగళారులతో తీసుకొని భీమన్న ఆశీర్వాదం పొంది నన్ను ఆశీర్వదించి 2014లో 17,000 మెజార్టీ ఇచ్చి 18లో 30,000 మెజార్టీ ఇచ్చినటువంటి నాగపూర్ సంఘ సభ్యులకు వేదిక పోయినటువంటి మరి భూమిరెడ్డి గారికి, అశోక్ గారికి, సాయి తమ్ముడు గారికి, నూనె నరేష్ గారికి, మైపాల్ పిఎస్ఐ చైర్మన్ గారికి, కుల సభ్యులకు మన్నే సాగర్ గారికి, మా గంగారావు రామచంద్రపల్లి సర్పంచ్ గారికి, మా పోషక్ ఎంపీటీస్ గారికి, అంజన్న గారికి, అదేవిధంగా భోజన గారికి, భోజనరెడ్డి పిఎస్ఐ చైర్మన్ గారికి, ఆకుల రాము గారికి, వైస్ చైర్మన్ ముండ గారికి, శాల ప్రసాద్ కౌన్సిలర్ గారికి, మా నర్సన్న అభిమాని నేను తన అభిమాని అయిన తన ఎన్నో రోజులు నాకు కప్పుతాను కూర్చున్నాడట నేను రోజు తెలుపుతా రోడ్డు మీద. అదేవిధంగా మా దత్తాపూర్ సర్పంచ్ గారికి, అదేవిధంగా మన బబ్లు గారికి, మా గంగారావు రామచంద్రపల్లి గారికి, మా పెద్దకాపు రవి గారికి, పెద్ద మా ఎంపీటీస్ అన్న పెద్దలు గారికి నీ పేరు తెలియదు అన్న దగ్గరకు 12 మండలాల నుంచి 9 నియోజకవర్గాల నుంచి అందరు కూడా శిరస్సు వంచి దాదాపు తెలియజేస్తారు. ఎంత సంతోషమైందో ఈ రోజు నాగబోల బిల్డింగ్ అక్కడ ప్రారంభం చేసుకుంటే అంత సంతోషమైంది. మీ అందరూ చూస్తే అంతకు మూడంతరు సంతోషమైందో మీకు సందర్భాన్ని తెలియజేస్తాను. మరి ఈరోజు తెలుసు ఇదే నాగపోడు విగ్రహ ప్రతిష్టాపన రోజు చాలా దగ్గరలో మాట్లాడితే
నాట్లాడినప్పుడు వస్తే ఏమొస్తుందని రామచంద్ర అన్న మన జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు ఉన్నారు. అప్పుడు లేకుండే ఉద్యమంలో నాతో పాటు పాల్గొన్నాడు. నాగబడలకు ఎక్కడ ఏమైంది అన్న గానీ ఒక్క నిమిషంలో వార్తలు భూమి నరసయ్య రామచంద్ర అన్న శ్రీను గంగారాం మన్నసాగర్ ఇదంతా ఒకటే నిమిషంలో ఇంకెత్తారు. దేవన్న కూడా మొత్తం అదే పని పెట్టుకుంటారు. ఊరు ఊరు తిరిగెత్తారు. కాలికి బలపం పట్టుకొని ఊరంతా తిరిగెత్తారు. నాగబోడు ఎన్ని ఊర్లలో ఉంటే అన్ని ఊర్లలో తిరుగుతారు. అదేవిధంగా మా కాన మా సర్పంచ్ సార్ అందరి శ్రీనన్న మర్చిపోయిన పేరు ఇటు మీద నిలబడ్డలో పేరు మర్చిపోయిన అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ. వారు నాయకులు ఉన్నారు. మా వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. మేమన్నారు ఇందాకు కాయన వస్తుంటే తన దేవుడు పెద్ద మనిషి. మేము చాలా పూరే చాలా పూరు అంటున్నాం. పూరు అంటే బాగా పేదరికం ఉంది అంటే నేనన్నా మీరు పూరు కాదు. ఇప్పుడు నిత్యం ఇక్కడ 24 గజం ఉంది. ఇక్కడే మీకు 600 నుంచి 1000 సాగించాం. ఇటు పక్కన 29 గజాల సాగుంది. దానికి 5 ఇస్తాం. చాలా రిచ్ బిల్డింగ్ ఉంటుంది. పేదరికం లేదు, గరీబ్ బిల్డింగ్ ఉంటుంది అని చెప్పి తన పెద్ద మనిషి ఒక బాధతో ఉంటే చేతి పట్టుకున్నాడు. ఎమ్మెల్యే సార్, మేము చాలా పేరుంటాం. పూరు మేము అందరికంటే పేదలను. కాబట్టి ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కంటో ఆనందం ఉండే విధంగా అనేక సంక్షేమ పథకాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తారు. మీ అందరికి తెలుసు, ఇలా కులాలే కాదు, కులాలకు సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో మంచినీళ్ళు నల్లా దిగితే నీళ్ళు ఇస్తుందంటే అది నేకపోయి మీ కులంలో కూడా మా ఇళ్లలో నీళ్లు కూడా వస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేశారు. కొత్త ఫీలింగ్ ఉంది. మా నేకపోయిన పథకాలు వస్తున్నాయి అన్నీ అన్న చెప్పినట్టు 70 శని 15 పోతుందా పోతుందా పోతుందా. కాబట్టి రానున్న రోజుల్లో మళ్ళీ నాగపోయిన సంక్షేమానికి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేశారు. మన నాగపేరులో వృత్తులు, వికలాంగులు, వితంతులు, బీడీ కార్మికులు ఉంటే 2016 పెంచనిస్తున్నాం. మన మన కులంలో కూడా ఆడబిడ్డ ఉంటే కళ్యాణ లక్ష్మి ద్వారా 1,01,116 రూపాయలు ఇస్తున్నాం. గర్భిణి స్త్రీ ఉంటే 6 గర్భి చోట్ల కోవద్దని 12,000 రూపాయలు ఇచ్చి 9 పని దినాలు కల్పిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఆ బిడ్డ డెలివరీకి వస్తే ఆ డెలివరీకి ఇక్కడ 100 ఆసుపత్రిలో ఉచితంగా చేయడానికి 100 ఆసుపత్రిలో 30 కోట్లు తీసుకొచ్చి ఇప్పటికే 26,670 మందికి ఉచితంగా డెలివరీలు అయినాయి. దాంట్లో కూడా మన నాగపూర్ల పిల్లలు డెలివరీలు అయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నాగపూర్ బిడ్డలు చదువుకుంటే 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి గురుకుల పాఠశాలలో కూడా వారు చదువుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదే కాకుండా మీ ఆత్మగౌరవం నిలబడే విధంగా ఈ రోజు పేర్కిట్లో ఇక్కడ పక్కన వెంచర్ చేస్తే 25,000 రూపాయలు గజం పోయింది. అక్కడ మేము మీకు 600 గజాల భూమిని ఇచ్చాం. కోట్ల విలువైన భూమిని కూడా మీకు అందజేశాం ఇప్పుడే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. దానికి గానే 25,00,000 రూపాయలు కూడా మంజూరు చేసినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి రామచంద్ర గారు ఆ 25,00,000తో అతి తొందరలోనే టెండర్ పిలుచుకొని ఆ భవనాన్ని కట్టుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అశోక్ చాలా సార్లు అడిగింటే అన్న నిన్ను దీనికి ఒక 5,00,000 రూపాయలు ఇప్పుడు తీసుకొని వచ్చిన జీవో, ఇంకొక 5,00,000 ఇప్పుడు ఇస్తాము, 10,00,000 25,00,000 రూపాయలు దీనికి అయిందన్నాడు. మళ్ళా మీరంతా ఏకగ్రీవ తీర్మానం చేసి నన్ను ఆశీర్వదించి మళ్ళీ 3వసారి గెలిపిస్తారని నమ్మకం నాకుంది. కాబట్టి మళ్ళీ గెలిచిన తర్వాత ఈ యొక్క ఫంక్షన్లు కూడా మళ్ళీ 10,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇరుగున వాడుకోవచ్చు నియోజకవర్గ స్థాయిలో, పెళ్లిని ఫ్రీ చేసుకోవచ్చు. మరి మేము పైసలు ఇచ్చిన తర్వాత నాగపూర్లందరూ ఫ్రీ అయ్యాలా? జిల్లాలో ఉన్న నాగపూర్లందరూ అయితేనే పైసలు ఇస్తాం, లేకపోతే పైసలను తీసుకుపోయి గల్ల పెడతాం. మా రాసిత కాయడం ఓకే, జై తెలంగాణ, జై భీమ్. కాబట్టి ఇవే కాదు, ఇవన్న అన్ని రకాల సంక్షేమ పథకాలు మనకు అందుతున్నాయి. మన కుటుంబాన్ని గౌరవించుకుంటున్నాం. మన నాయకపోడు కూడా రైతులుంటే రైతు బంధు ఇస్తూ ఉన్నాం. రైతులుంటే ఉచితంగా కరెంటు కూడా వస్తూ ఉంది. చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ అన్ని పథకాలు కూడా వారికి వచ్చే విధంగా వారు మరి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు జిల్లాలో ఎక్కడ లేని విధంగా
చిరకాల కోరిక తీరిందని చెప్పింది కదా మాస్టర్ దాదా ఇయన్న అది మీ ఆస్తి మీ పిల్లగాళ్ళకు పిల్లలకు పెళ్లిని చేయాలంటే ఎక్కడ పిల్లలు ఇక్కడ ఇచ్చిన ఆరుగులు చేసుకునే విధంగా ఇట్లాంటి 27 ఫంక్షన్ని నిర్మాణం చేసినా దాంట్లో ఎంత డబ్బైనా ఖర్చైనా సరే ఇప్పుడు 25 లక్షలతో పాటు రానున్న రోజుల్లో ఇంకా 25 లక్షలైనా సరే ఆ చిన్న సంఘానికి మొత్తం 50 లక్షలు మంజూరు చేస్తున్నాం ఇప్పుడు 25 లక్షలే మళ్ళా గెలిచిన తర్వాత తిరుగుతాం అంతే కదా అందరు నా పేరు ఉంటారు కదా మరి ఇంకా కూడా మరి ఇంకా రామచంద్రని చెప్పింది ప్రభుత్వం తరపున కొద్ది బాధపడుతూ చెప్పింది ఆయన బాధపడవలసిన అవసరం లేదు మీరంతా నా కుటుంబ సభ్యులుగా భావిస్తా 2014లో 15,000 మంది అందించారు 18లో 30,000 మంది అందించారు మీరంతా నాకు భీమన్న ఎత్తను మా నాకపోలు కూడా అంతే అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను అదే విధంగా నాకు 10,000 లబ్ధిదారుల పథకాలు ఉన్నాయి 3,003 లక్షల రూపాయలు ఇంకా స్కీమ్ ఉంది గృహలక్ష్మి కింద ఇల్లు ఉన్నది ప్లాట్ ఉన్నదికి 3 లక్షల రూపాయలు ఇస్తా మన ఆర్బిఐ నియమకంలో నాకపల్లకి ఎంత మందికి ఇల్లు ప్లాట్లు ఉన్నాయో వారందరికీ కూడా 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి కింద సంఘం తరపున మీరు నాకు లిస్ట్ రాసియండి అదే విధంగా ఇతర పథకాలు కూడా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇంటి కట్టిన ఉన్నాయి ఎక్కడైనా నాయకపల్లి పెరికిట్లో కానీ మామిడిపిల్ల కానీ అంకాపూర్లో కానీ లబ్ధిదారులు ఉంటే వారికి కూడా అవి కేటాయిస్తాయని చెప్పి సందర్భంగా ప్రభుత్వం తరఫున వచ్చే కళ్యాణలక్ష్మి కానీ షాది ముబారక్ కానీ మీ అందరికీ చెందే విధంగా ఇంకెక్కడ తట్టుకొని రాకపోయి ఉంటే వారికి ఇప్పిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మీరెవరైనా అనారోగ్యంతో ఉండి హాస్పిటల్లో దావఖానలో చేరికే డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉంటే ఇప్పటికే 23,672 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు వెలువేసులు ఇచ్చాం మరి అదే విధంగా మన నాగపూర్ వారు ఎవరైనా ఆపరేషన్లు కానీ ఇతర దావఖానలు అవసరం ఉంటే మన కుల పెద్దలు మన ప్రజాప్రతినిధులు ఇక్కడ వేదికపై ఉన్నారు రామచంద్ర గారిని పూల నరసయ్య గారిని గంగారాం గారిని మా సర్పంచ్ సాహెబ్ గారిని మా భోజన గారు గాని అదే విధంగా గంగారాం రామచంద్రపల్లి గాని అంజన్న గాని పోషత్ గాని వారు ఎవరైనా ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి పూర్తిగా ఉచితంగా ఆపరేషన్ అయ్యే విధంగా పూర్తిగా దావఖానలో సేవ చేసే విధంగా ఒకవేళ డబ్బులు అప్పటికే ఖర్చు చేసుకుని ఉంటే ఇప్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఇంకా కూడా ఇతర పథకాలు ఏమైనా ప్రభుత్వ పథకాలు ఉంటే వాటిని అందజేస్తాం పేదలకు ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు కూడా ఒక 10,000 ఇళ్ల స్థలాలు కూడా రాను రోజుల్లో ఇవ్వబోతా ఉన్నాం మరి మన నియోజకవర్గంలోని నాగపడు వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేని వారికి కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా నప్పాల నప్పుతే సొమ్ము 70 ఏళ్ళు అయింది 4 గంటలు 10 మంది ఓటు వేసి జిల్లా సంఘానికి జాలి వారిని ఇచ్చిర్రా ఇచ్చిర్రా మరి 70 ఏళ్ళ కింద ఆలిత్య నేను ఎందుకు కొబ్బరికాయ కొడతీయాల కొడతానా ఈ సంఘానికి నేను ఈ రోజు పైసలు 10 లక్షలు తెచ్చినా అని చెప్పి నా శక్తి మరి అంతకుముందే ఇస్తే వాళ్ళు తీసుకుంటారు కదా నాకంటే 15 ఏళ్ళ ముందే 6 సార్లు 7 సార్లు 8 సార్లు ఉన్నారు కదా కాబట్టి మీరు నమ్మండి నేను మీకు సొమ్ముగా ఉంటా ఇప్పటికే 2 సార్లు నన్ను ఆశీర్వదించారు ఈ 2 నెలలు 3 నెలలే ప్రతి నాయక పోడే నా కోసం పనిచేయండి 3 నెలలు నా కోసం పనిచేయండి 30 సంవత్సరాలు ఒక చీతగాడిలాగా 24 గంటలు 365 రోజులు మీకోసం మీ పిల్లల కోసం మీ తల్లుల కోసం నేను సేవ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మంచిదేనా ఆకలి అవుతుంది ఇంత మంచిదే కదా అందరు నాతోనే ఉంటారా ఉంటారా కానీ సౌండ్ వస్తలేదు అందరు నాతోనే ఉంటారా కడుపు నిండలే ఉండేటల్ అంత చేతులు ఎత్తు ఉండేటల్ సార్తో కార్తో కేసీఆర్ తో 2 చేతులు కాదు లేరు ఇటు బయట వెళ్ళు కాదు మూలే కూర్చోండు ఎలా రెడ్డి నుంచి వచ్చేవాళ్ళు పాలసరావు నుంచి వచ్చేవాళ్ళు గుద్దుతారా మరి అయ్యా అప్పుడు అయితే చెబుతా అంతేనా మళ్ళీ ఒక రోజు మొత్తం నియోజకవర్గంలోని 6,000 మంది పెట్టుకుందాం ఆ రోజు కలుసుకుందాం మంచి చెడు చూసుకుందాం ఇంతలోనే మీకు దసరా కానుక ఒకటి 6,000 నియోజకవర్గం మేరే మరి నాగపూర్ల అందరికి కూడా మీ ఇళ్ళకి చేరవేస్తా ముఖ్యంగా మా అక్క చెల్లెలకు సంబంధించిన సందర్భం తెలియజేస్తాను కాబట్టి మీ అందరి ఇప్పుడు ఇంత నవ్వు ముఖాలతో
బ్రహ్మాండంగా ఇంత ఓపికతో నా కోసం వెయిట్ చేసి ఇంత సేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినకు అన్నం వచ్చిందా రైట్ రెడీ ఉంది కాబట్టి తెలంగాణ